శ్రీమత్ర నమః. రాధమ్మ గోలోకంలో ఎలా ఆవిర్భవించారు, భూలోకంలో ఎలా ఆవిర్భవించారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. రాధాష్టమి. తనని తాను ప్రేమించుకునేందుకు తన నుంచి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధాయ నమః అనే ఆరు అక్షరాల మహామంత్రం ఎన్నో విధాలుగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. రాధామంత్ర నిట శ్రీకృష్ణ పరమాత్మే రాధమ్మ నుంచి రాసమండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని నారదుడు గురుపరంపర నుంచి గ్రహించాడని చెప్పి మనకి పద్మపురాణం చెప్తోంది. గోలోకాన్ని మహారాసమండలి అంటారు. అంటే నిత్య బృందావనం. అది ఒక మహారస జగత్తు. ఆ జగత్తుకి ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఈ రస సామ్రాట శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ శ్రీకృష్ణుడి యొక్క వామపార్శ్వం నుంచి పుట్టిందని చెప్పి చెప్తారు. అలా రాధమ్మ ఆవిర్భవించగానే రాధమ్మ రోమకూపాల నుంచి గోకులం మొత్తం ఉద్భవించిందిట. రాధాకృష్ణుల లీల అనంతకాలం నుంచి జరుగుతోంది. వాని లీలలకి ఆద్యంతాలు లేవు. కానీ ఆ కల్ప ఆరంభం నుంచి స్వభక్తులకు కొందరు మహర్షులకి తెలియటం కోసమే ఈ రాధా లీలావిర్భావం జరిగిందని చెప్తారు. గోపికలతో రాసలీల ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుణ్ణి చూసి రాధకి కోపం వస్తుంది. శ్రీకృష్ణుడు రాధమ్మ దగ్గరికి వచ్చి అనునయ వాక్యాలు చెప్పబోతాడు. కానీ రాధమ్మ వినలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాధమ్మను చూసి భయపడిపోతారు. రాధమ్మ శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్న మాటలు విని సుధాముడికి కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి రాధమ్మని కొంచెం కర్కశంగా మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు రాధమ్మ సుధాముణ్ణి శపిస్తుంది. సుధాముడు కూడా శ్రీకృష్ణ పరమాత్మని విడిచి ఉండలేడు. కృష్ణ వియోగాన్ని ఎవరు భరించగలరు, ఎవరు మాత్రం తట్టుకోగలరు. అందుకే అంత కోపంగా మాట్లాడాడు రాధమ్మతో సుధాముడు. సుధాముడు ఎప్పుడైతే కోపంగా మాట్లాడాడో రాధమ్మ కూడా సుధాముణ్ణి శపిస్తుంది, అసురుడవై జన్మించమని చెప్పి. అప్పుడు సుధాముడు అంటాడు, నాకు కూడా శాపం ఇచ్చే సామర్థ్యం ఉంది, నేను కృష్ణ వియోగాన్ని భరించలేను, ఆ వియోగాన్ని భరించలేకపోవటం వల్లే నేను కూడా నీకు ప్రతిశాపాన్ని ఇస్తున్నాను, నీకు కూడా కృష్ణ వియోగం సంభవిస్తుంది అని చెప్పి అంటారు. అలా రాధమ్మ భూలోకంలో ఆవిర్భవిస్తుందన్నమాట. అయితే రాధమ్మ జన్మ వృత్తాంతం గురించి అనేకంగా కథలు ఉంటాయి. కేదారుడు అనే రాజుకి యజ్ఞగుండంలో రాధమ్మ పుట్టిందని, ఆమె పేరు బృంద అని, కృష్ణుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడని కొంతమంది చెప్తారు. అయితే ద్వాపరయుగంలో ఎక్కడైతే రాధ తనని సేవించిందో అదే ప్రదేశం బృందావనంగా మారుతుందని కృష్ణ పరమాత్మ వరమిచ్చాడని చెప్పి మనకి ఆ కేదారుడు అనే కథలో తెలుస్తుంది. అయితే భూలోకంలో రాధమ్మ ఎలా అవతరించారు అంటే, పూర్వం చంద్రుడు కళావతి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళు 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం. వాళ్ళకి బ్రహ్మగారు ప్రత్యక్షమై ద్వాపరాంతమున రాధ మీ ఇద్దరికీ కుమార్తెగా జన్మిస్తుందని చెప్పి వరమిస్తారు. అలా తర్వాత కాలంలో చంద్రుడు వృషభానుడిగాను, కళావతి కీర్తితిగాను రజపురంలో జన్మిస్తారు. వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుందన్నమాట. కొంతకాలానికి కీర్తిద గర్భవతి అవుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఒక శుభముహూర్తం అంటే భాద్రపద శుద్ధ అష్టమి సోమవారం మధ్యాహ్నం కీర్తిద ప్రసవ వేదన పడుతోంది. ఒక్కసారిగా కీర్తిద ఉన్న ప్రదేశంలో ఎంతో అద్భుతంగా తేజస్సు వచ్చేస్తుంది అన్నమాట. ఆ తేజస్సుని ఇంకెవ్వరూ చూడలేకపోతారు. అప్పుడు కీర్తిద ప్రసవిస్తుంది. కీర్తిద గర్భంలో ఏం లేదు, గాలి మాత్రమే నిండి ఉందన్నమాట. కీర్తిద గోపికలు ఈ విషయాన్ని గమనించడానికి ముందే వాయుస్థానంలో ఒక బాలిక ప్రత్యక్షమవుతుంది. బాలిక యొక్క దేహకాంతి చూసి ఆశ్చర్యపోతారనమాట. అంతా అత్యద్భుతంగా ఉంటుంది. రాధమ్మ కరభాజనుడు గర్గుడు శృంగి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి ఈ బాలికకు రాధ అని నామకరణం చేశారని చెప్పి చెప్తారు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో ఏం కనిపిస్తుంది అంటే, దూర్వాస మహర్షి రసరశ్మి అనే పేరు పెట్టారు అని చెప్పి, గర్గమహామునేమో రాధ అని నామకరణం చేశాడు అని చెప్పి మనకి కనిపిస్తుంది. అయితే ఇలా గోలోక విహారిణి అయిన రాధమ్మ భూలోకంలో వ్రజపురంలో జన్మించిందని తెలుసుకున్న నారద మహర్షి రాధమ్మని చూడటానికి వస్తారు. కానీ రాధమ్మని చూడలేకపోతారనమాట. అప్పుడు నారద మహర్షి దివ్యజ్ఞానంతో తెలుసుకుని వృషభానుడి దగ్గరికి వస్తాడు.
నారద మహర్షిని చూసిన వృషభానుడు అతిథి సత్కారాలు అవే చేసి, మహర్షి, నాకు ఒక కూతురు జన్మించింది. ఆమె సౌందర్యము అనంతము. ఏ దేవతా స్త్రీయో శాపవశమును జన్మించిందేమో అని నాకు అనిపిస్తోంది. ఆమె నేత్రాలు ఎప్పుడూ ఉన్మీలతాలై ఉన్నాయి. ఒక్కసారి వచ్చి నా కూతుర్ని చూడండి అని చెప్పి అడుగుతాడు. నారద మహర్షి ఏమో రాధమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు స్వర్ణ ప్రతిమలా కనిపిస్తారు. అంటే అంత అత్యద్భుతంగా ఉంటారు రాధమ్మ. రాధమ్మని చూసి నారదుడు అబ్బురపడిపోతాడు. వెంటనే ఆ బాలికను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారనమాట. రాధమ్మ యొక్క స్పర్శ తగిలిన వెంటనే నారద మహర్షి మూర్చపోతారు. కొంచెంసేపు అయిన తర్వాత తెప్పరిల్లుకుని రాధమ్మని చూసి నమస్కరించుకుని అక్కడ ఒక స్తోత్రాన్ని చేస్తారు. అది మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది. ఆ పద్మపురాణంలో కనిపించిన స్తోత్రం యొక్క అర్థం ఏంటంటే, నీ రూపం ఇంత మనోహరంగా ఉంది కదా, నీ తారుణ్య రూపాన్ని నేను చూడాలి అని అనుకుంటున్నాను, నాకు చూడాలి అని అనిపిస్తోంది, ఒక్కసారి కనిపించు రాధమ్మా అని చెప్పి రాధమ్మని అడుగుతారు. అడిగి అక్కడ ఉయ్యాలలో తన దగ్గర ఉన్న బాలికని పడుకోబెడతారు. రాధమ్మ యొక్క తరుణ రూపాన్ని చూడాలి అని చెప్పి నమస్కారం చేస్తారనమాట. అలా నమస్కారం చేస్తున్నప్పుడు నారద మహర్షి అంతరాత్మ ఒక విషయం చెప్తుంది, నువ్వు శ్రీకృష్ణుణ్ణి స్తుతించినట్లయితే కనుక రాధ ప్రసన్నరాలవుతుంది అని. అప్పుడు నారద మహర్షి జయకృష్ణ మనోహారిన్ జయ బృందావన ప్రియ అని ఒక స్తోత్రాన్ని చేస్తారనమాట. అది మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది. అప్పుడు అక్కడ నారద మహర్షికి గోపికలతో కూడి ఉన్న రాధమ్మ ప్రత్యక్షమవుతుంది. అలా రాధమ్మని చూసిన వెంటనే నారద మహర్షికి స్మృతి నశిస్తుందనమాట. రాధాచరణాల కరణస్పర్శ చేత మళ్ళీ నారద మహర్షికి పూర్వస్మృతి వస్తుంది. అప్పుడు ఈలోపు రాధమ్మ యొక్క సఖి చెప్తుంది, దేవర్షి, నీ సౌభాగ్యం ఎంత గొప్పది కదా, వర్ణించలేకపోతున్నాను. ఎంతటి వారికైనా రాధా దర్శనం కలగదు, నీకు కలిగింది. నువ్వు తొందరగా రాధమ్మకి నమస్కరించుకుని వెళ్ళిపో, రాధమ్మ అంతర్ధానం అయిపోతుంది అని చెప్పి అంటే, అప్పుడు నారద మహర్షి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వృషభానుడికి చెప్తాడు, ఈ బాలిక స్వభావమే అంతా, దేవతలు కూడా మార్చలేరు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి రాధమ్మని కీర్తిస్తూ వెళ్ళిపోతారనమాట. నారదుడు నోటి నుంచి విన్నాడు కదా వృషభానుడు జయకృష్ణ మనోహారిన్నని, అదే నామాన్ని జపిస్తూ రాధమ్మని ముద్దాడుతూ ఉంటాడు ఈ వృషభానుడు. ఎప్పుడైతే జయకృష్ణ మనోహారిన్ అన్నారో వెంటనే రాధమ్మ కళ్ళు తెరిచి చూస్తుందనమాట. ఆ కీర్తిదికి వృషభానుడికి ఎంతో ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కళ్ళు తెరవలేదు, అలా కళ్ళు మూసుకునే ఉంది. ఎప్పుడైతే కృష్ణుడి పేరు విందో కళ్ళు తెరిచేస్తుంది. ఇంతకు ముందు కూడా రాధమ్మ పుట్టిందని తెలుసుకున్న యశోదమ్మ అక్కడికి వచ్చినప్పుడు యశోదమ్మను చూసి కళ్ళు తెరిచి చూస్తుందనమాట రాధమ్మ. సరే, ఇది ఇక్కడ ఇలా జరుగుతోంది. ఆకాశం మేఘావృతమైపోయింది. భాండీరవనంలో చీకట్లు అలముకున్నాయి. విపరీతంగా వర్షం వచ్చేస్తుంది. ప్రకృతిని చూసి నందుడు బాధపడుతూ ఉంటాడు. అయ్యో, గోవులన్నీ అక్కడ ఉండిపోయాయి, కృష్ణుడు చూస్తే నావుళ్ళో ఉన్నాడు, ఇక్కడి నుంచి దిగమంటే కృష్ణుడు లేవటం లేదు అని చెప్పి నందుడు అనుకుంటూ ఉంటాడు. నందుడు కృష్ణుడి పక్కన కూర్చోపెట్టుకుని గోవులను తీసుకురావడానికి వెళ్ళాలని అనుకుంటాడనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ, నేను కూడా నీతో పాటు వస్తాను అని మారాం చేస్తే నందుడు కృష్ణ పరమాత్మను కూడా తీసుకెళ్తారనమాట. నందుడు కృష్ణుడు ఒక చోటు ఉంటే గోవులు ఇంకో చోటు ఉన్నాయి. గోవుల్ని తీసుకురావాలి అంటే కృష్ణ పరమాత్మని ఇక్కడ వదిలేయాలి. వాతావరణం చూస్తే ఇలా ఉంది, ఏం చేయాలో నందుడికి అర్థం కాలేదనమాట. అప్పుడు నారాయణుణ్ణి స్మరిస్తాడు. అలా స్మరించగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. అక్కడికి రాధమ్మ వస్తుంది. రాధమ్మని చూసి వెంటనే నందుడు అంటాడు, రాధా, నువ్వు ఈ సమయంలో ఇక్కడికి ఎలా వచ్చావు అని. నందుడి హృదయంలో ఏదో గుర్తుకొస్తుందనమాట. అంతకుముందే గర్గుడు రాధమ్మ గురించి చెప్తాడనమాట. నందుడికి ఏదో దివ్యజ్ఞానం స్ఫూర్తికొస్తుందనమాట. వచ్చి వెంటనే రాధమ్మకి నమస్కరించి, నువ్వు పురుషోత్తముడి భార్యవి, నా ఒళ్ళో నీ ప్రాణనాథుడు ఉన్నాడు, నీ ప్రాణనాథుడిని నీ వెంట నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి కృష్ణ పరమాత్మని రాధమ్మకి సమర్పిస్తారు. గోకులంలో ఉన్న రాసమండలి బృందావనంలో సమావేశం అయిపోయింది. కృష్ణ సాతయగు రాధమ్మ అక్కడికి వచ్చేసింది. అప్పటి వరకు నందుడు కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడనమాట. రాధమ్మని చూసి కృష్ణ పరమాత్మ అంటారు, కృష్ణప్రియే, గోకులంలో మాటలు నీకు జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా, నన్ను కూడా మర్చిపోయావా, ఏంటి, నేను మాత్రం నిన్ను మరవలేదు అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అలా చెప్తూ రాధమ్మకి రాధానాథుడకు శ్రీకృష్ణుడు మొత్తమంతా జ్ఞాపకం తెచ్చి రాధనామామృతం చేతనే రాధమ్మకి ఆనందాన్ని కలగజేస్తారనమాట. రాధాష్టమి రోజున ఎవరైతే రాధాకృష్ణులని స్మరిస్తారో వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుందనమాట. రాధమ్మ అయోనిజగా ఈ భూలోకంలోకి వచ్చింది.
అయితే రాధాకృష్ణుల వివాహం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. రాధాకృష్ణుల వివాహం అయిందా లేదా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అయితే రెండు చిన్న కథలు చెప్తూ ఉంటారు. రాధమ్మని కృష్ణ పరమాత్మ అడుగుతారట, రాధ ఈరోజు నా పుట్టినరోజు కదా, ఏదైనా కోరుకో నీకు ఇస్తాను అని. అప్పుడు రాధమ్మ చెప్తుంది, మాధవ నువ్వు నా సొంతం కదా, నాకే చెంది ఉన్నావు కదా అని చెప్పి అడిగితే కృష్ణ పరమాత్మ అంటారు, అవును నీ సొంతమే కదా నేను అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటారట, నా దగ్గర లేనిది వెలకట్టలేనిది నీకన్నా విలువైంది నాకు ఇవ్వాలి, నాకు అది ఇవ్వగలవా కృష్ణ అని చెప్పి రాధమ్మ అడిగితే సమాధానం ఏం చెప్పాలో గోపాలుడికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తున్నారు. తన దగ్గర లేనిది వెలకట్టలేనిది కృష్ణుడి కంటే విలువైంది ఏముంది అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. అప్పుడు రాధమ్మ కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడి యొక్క పాదాలను పట్టుకుంటుంది. నిన్ను పొందిన తర్వాత నాకింక పొందవలసిందేముంది కృష్ణ అని చెప్పి ఆర్తిగా అడుగుతుందట రాధమ్మ. ఈసారి రాధమ్మ కృష్ణ పరమాత్మతో ఉంటుంది, కృష్ణ నీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, నా పుట్టినరోజున నువ్వు కోరుకో కృష్ణ అని. వెంటనే ఆశ్చర్యమవుతుంది కృష్ణుడికి. ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏదైనా నువ్వే నన్ను కోరుకో, ఇదే నా కోరిక అన్నట్టు రాధ నాకన్నా విలువైంది కోరుకోవాలి సుమా అని చెప్పి అంటే అప్పుడు నవ్వుతూ రాధ అంటుంది, నీకన్నా విలువైనది నేనే గోపాల అని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఉలిక్కి పడతాడు, ఏమంటున్నావు రాధ, నువ్వు నాకంటే విలువైన దానివా ఎలా అని చెప్పి. అప్పుడు రాధమ్మ సమాధానం చెప్తుంది, భక్తుడికి భగవంతుడు దాసుడు కాదా వాసుదేవా అని. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, అవును నిజమే, భక్తుడికి భగవంతుడు ఎప్పుడు దాసుడే, నేను భక్తుడికి బానిసనే. అప్పుడు రాధమ్మ నువ్వు నా ప్రేమకు బానిసవు కదా కృష్ణ అని చెప్పి అడిగితే, నిజమే నేను నీ ప్రేమకి బానిసనే, నీ భక్తికి బానిసనే అంటాడు కృష్ణ పరమాత్మ. మరి నువ్వు బానిసవైతే నేను యజమానురాలిని కదా, మరి నేనే గొప్ప కదా అంటుంది రాధమ్మ చమత్కారంగా. అంటే అంతలా కృష్ణుణ్ణి ప్రేమించింది, అంత భక్తి ప్రేమ ఉన్నాయి రాధమ్మకి. అప్పుడు రాధమ్మ చెప్తుంది, నువ్వు ఎప్పటికీ బానిసగానే ఉండాలి, నేను యజమానురాలిగానే ఉండిపోవాలి, ఇదే నా కోరిక అంటే కృష్ణుడి హృదయం ద్రవించిపోతుంది. ఒకరిని బానిసగా మార్చగల ప్రేమ సామాన్యమైనదా? ఎంత పవిత్రమైన ప్రేమ! ఏ కారణమూ లేదు, ఏ అవసరమూ లేదు, ఏ షరతులు లేనిది అటువంటిది రాధమ్మ యొక్క ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణ పరమాత్మకి ఇస్తోంది రాధ. ఇంతకంటే ఏం కావాలి? కృష్ణుణ్ణి పూజించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఎంతమంది ఉన్నా రాధమ్మలా కృష్ణుణ్ణి ప్రేమించేవాళ్ళు ఎవరు? రాధమ్మలా కృష్ణుడి పట్ల భక్తి ఉండేది ఎవరికి? గర్గభాగవతం చదువుతున్నప్పుడు కానీ, చైతన్య చరితామృతం చదువుతున్నప్పుడు కానీ, లలితామాధవం చదువుతున్నప్పుడు కానీ, రాధామాధవం వింటున్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది, ఎంత అదృష్టవంతురాలివి రాధ, కృష్ణ ప్రేమని పొందటం అంటే ఎంత అదృష్టం రాధమ్మ అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా వీలుంటే ఈ పుస్తకాలన్నింటినీ చదవండి. రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఏంటి, అసలు రాధాకృష్ణులు అంటే ఏంటి అనేది మనకి వీటిల్లో తెలుస్తుంది. త్వరలో రాధాకృష్ణులకు అసలు వివాహం అయిందా అనేది మనం తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.